ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరిట వందనములు. ఈరోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్నమాట, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. యోహాను సువార్త 5:31. యేసయ్యంతటి వారే తనను గూర్చి తాను సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యం కాదు అంటున్నారు. ఎందుకంటే ఎవరి సాక్ష్యం వారు చెప్పుకుంటే అది వారి గొప్పతనం గురించి చెప్పుకున్నట్లుగా ఉంటుంది. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని నామానికి ఘనత వచ్చేలా మన సాక్ష్యం ఉండాలి. అప్పుడు ఇతరులు మనకు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామాన్ని అన్ని జనుల దగ్గర ప్రకటిస్తారు. సాక్ష్యం అంటే మేలుల గురించి పంచుకోవడమే కాదు, ఇతరుల జీవితంలో ఎదురయ్యే శోధనలను ఎదుర్కోవడానికి యేసయ్య ఒక్కడే ఉన్నాడు అని చెప్పే రక్షణ సువార్తలా ఉండాలి. సాక్ష్యం పొందుకుంటే సరిపోదు, దానికి తగిన జీవితం నీవు కలిగి ఉండాలి. నీ క్రియలను దేవుని ఎరుగని ప్రజలు చూస్తే వారితో సాక్ష్యం పంచుకోకపోయినా మారు మనసు కలిగే విధంగా నీవు జీవించాలి. మరి మీ సాక్ష్య జీవితం ఏ విధంగా ఉంది? మిమ్మల్ని మీరు గణపరచుకుంటున్నారా, లేక దేవుని నామాన్ని గణపరుస్తున్నారా? ఈ చిన్ని స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.